అందరికీ హాయ్. టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే నిర్వహిస్తుంది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, లేకపోతే మీకు తెలిసి ఏమైనా ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి, ఓకేనా? సో ఈ టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి ఎలిజిబుల్ ఎవరంటే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, తర్వాత ఎంసీఏ, ఎంఎస్సి 2020-21 బ్యాచ్ వాళ్ళు, ఓకే? సో ఎలా అప్లై చేసుకోవాలి, వెబ్సైట్ లింక్ ఏంటి, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, తర్వాత అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్, జాబ్ సంబంధించి లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు, ఓకే? ఇక్కడ చూసుకోవచ్చు మీరు టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఫర్ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ 2020-21. ఈ 2 ఇయర్స్ వాళ్ళు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు ఏమైనా ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 24 సెప్టెంబర్. ఎగ్జామ్ వచ్చేసి నెక్స్ట్ మంత్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ డేట్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారనమాట. చూడండి ఇక్కడ ఇది క్వాలిఫికేషన్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ వీళ్ళు. తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఇచ్చారు, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. నేను డైరెక్ట్గా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? సో ఇది లింక్ అన్నమాట, టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి ఇది లింకు. ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి, నేమ్ ఇక్కడ మీరు మిస్టర్, మిస్, డాక్టర్ చూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సర్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఇక్కడ మీ జెండర్ చూస్ చేసుకోవాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మీ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి, క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి, ఏ క్వాలిఫికేషన్ మీద హైయెస్ట్ అని చెప్పేసి. ఇక్కడ మీకు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి, ఏ ఇయర్లో పాస్ అయ్యారని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి నియరెస్ట్ టెస్ట్ లొకేషన్, మీ దగ్గరగా ఉన్న టెస్ట్ లొకేషన్ ఏంటో ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. మీ దగ్గరగా ఏ ఊరు ఉంది, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడన, నెల్లూరు, తిరుపతినా అని చెప్పేసి ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలన్నమాట, అది ఎగ్జామ్ రాయడానికి, ఓకేనా? మీ దగ్గరగా ఉన్న ఎగ్జామ్ సెంటర్. తర్వాత ఇక్కడ మీ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, అదే పాస్వర్డ్ ఇక్కడ రీటైప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక సెక్యూరిటీ క్వశ్చన్ చూస్ చేసుకోవాలి, మీకు ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. వాట్ ఈజ్ యువర్ పోస్టల్ కోడ్, సపోజ్ నేను ఇక్కడ చూస్ చేసుకుంటే కనుక ఇక్కడ ఆన్సర్ ఏమి ఇవ్వాలి, మీ పోస్టల్ కోడ్ అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకి AZJLQ చూపిస్తుంది, అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కింద బాక్స్లో టైప్ చేయాలి. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందో అది టైప్ చేయాలన్నమాట. టైప్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. దీని తర్వాత మీరు ఏం చేయాలంటే లాగిన్ అయ్యేసి ఆ రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్అప్ చేయాలన్నమాట. లాగిన్ అంటే మీకు ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చారు చూడండి, ఆ పాస్వర్డ్తో మీకు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యేసి రిమైనింగ్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ లేకపోతే ఇంకేమైనా డీటెయిల్స్ ఏమైనా అడిగితే కనుక మీరు ఇవి ఇచ్చి ఇవ్వాలన్నమాట, ఓకేనా? సో ఇది ఈ లింక్ అనేది నేను కింద డైరెక్ట్గా ఒక లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.